బానే ఉందండి. సంక్షేమ పథకాలు ఎలా? సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి. అభివృద్ధి పనులు ఎలా జరుగుతుంది? అభివృద్ధి పనులు ఎలా జరుగుతుంది? అభివృద్ధి అంటే ప్రస్తుతానికి సంక్షేమ పథకాలు చేస్తున్నాడుగా, అభివృద్ధి ఆడిని చేస్తాడు మరి, ఏదో ఒకటి చేయడానికే కుదిరిద్దిగా. మీ ఇంటికి ఏమైనా పథకాలు ఏమైనా ఉన్నాయి? అన్నీ వచ్చినాయి. తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీకి గెలిచిందా? ఎస్ఆర్సీపీ అనుకుంటున్నా. తెలుగుదేశం పరిస్థితి ఇస్తేనే మనకేం తెలుసు రాదనే. బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నాయి. ఎస్ఆర్సీపీ వస్తుంది అనుకుంటుంటే ఇంకా ఇంకా వాటి గురించి ఎందుకు, అదే వస్తుంది అనుకుంటుంది. 5 లక్షల వరకు మెజారిటీ కొడతామని అంటున్నారు వైఎస్ఆర్. సాధ్యమే సాధ్యమే చదవచ్చు ఏంటంటే అందరికీ పథకాలు అవన్నీ అందుకున్నాయి అవ్వచ్చు. గవర్నమెంట్ పరిపాలిస్తుందంటే ఒక విషయం చెప్పాలంటే ఒక కొంతమందికి లాభం ఉంది, ఒక కొంతమందికి నష్టం ఉంది. ఇప్పుడు పెన్షన్లు అనే అవన్నీ పెట్టారు, కొంతమందికి అనవసరంగా ఇస్తున్నారు, కొంతమందికి లేవు. అది పరిస్థితి ఇలా ఉంది. డబ్బులు వస్తున్నాయా సంక్షేమ పథకాలు? మాకే పథకాలు రాలేదు నాన్న. మీరు ఆటో నడుపుతున్నారు కదా? ఉన్నారు మరి జగన్ గారు. మాకు కొంతమంది అన్యాయం చేశారు, కొంతమందికి న్యాయం చేశారు. ఇప్పుడు ఆటో డ్రైవర్లు అందరి డ్రైవర్కి 10,000 రూపాయలు అన్నారు, వాండర్కమ్ డ్రైవర్కే 10,000 అన్నారు. మరి అద్దె తోలుకున్న వాళ్ళు మేము అసలు ముందు డ్రైవర్లకు ఇవ్వాలి అద్దె తోలుకున్న వాళ్ళకి, మరి వాళ్ళకి ఇవ్వలేదు, వాండర్లుగా ఇచ్చారు. మరి డ్రైవర్లు ఏం పాపం చేశారు మరి? సరే మరి అద్దెకి తోలుకున్న డ్రైవర్లకి కూడా డబ్బులు రావాలంటే గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది? అప్పుడు 10,000 రూపాయలు ఇచ్చారండి. డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, డ్రైవర్కి కూడా ఒక 5,000, వాండర్కి ఒక 5,000 ఇస్తే న్యాయం జరిగినట్టు ఉంటుంది. వాండరే 10,000 తింటే డ్రైవర్ ఇంకెందుకు? ఇంకా వాండర్ 300 అద్దె కట్టాలి, 300 రూపాయలు గ్యాస్ కొట్టించుకోవాలి, 600 రూపాయలు ఆ బండి ఖర్చులు తీస్తే మిగిలితే మన ఇంటికి తీసుకెళ్ళాలి. లేకపోతే ఏమీ లేదు, డ్రైవర్ పొజిషన్ ఏమీ లేదు. ఆటో నడుపుతున్నారు కాబట్టి మరి పెట్రోల్ డీజిల్ అన్నీ పెరిగిపోయినాయి. గ్యాస్ పెరిగిపోయింది, డీజిల్ పోయి, కిరాయిలు లేవు. నిన్న 280 రూపాయలు తోలాను నిన్న. నేను అద్దె కట్టాలి, గ్యాస్ 300 రూపాయలు రోజు గ్యాస్ తీయాలి, 300 అద్దె కట్టాలి. అసలు ఏం పరిస్థితి? ఏం బాగా ఆటో పరిస్థితుంది, మరీ దారుణంగా ఉంది అది పరిస్థితి. మరి అభివృద్ధి పనులు ఎలా జరుగుతుంది? పనులు అంటే చేస్తున్నారు, కొన్ని అభివృద్ధి పనులు చేస్తున్నారు, కొన్ని సీఎం జగన్ గారు బాగానే చేస్తున్నారు, కొన్ని అనవసరమైన చేస్తున్నారు. ఇప్పుడు బియ్యానికి బళ్ళు ఇచ్చారు, అవి ఏదోవరకు స్టోర్కి వెళ్ళి మనం ఏదో ఎప్పుడో గంట వెళ్ళి నుంచి తెచ్చుకునేవాళ్ళు, వాళ్ళు ఏ టైంకి వస్తారో తెలియదు. దానికి అనవసరంగా అంతంత డబ్బులు ఖర్చు పెట్టి బళ్ళు పెట్టి ఇచ్చారు వాళ్ళు, వేస్ట్ కదా. కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని అనవసరంగా ఉన్నాయి. తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీకి వెళ్ళి? దాని గురించి అంటే మనకి విజయవాడలో ఉన్న వాళ్ళు తిరుపతి గురించి మనకేం తెలిసింది నాన్న? అది సార్. మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్కి కూడా జరగాల్సి ఉంది. అవును, అయిపోయినాయిగా మరి ఇవాళ సాయంత్రానికి కానీ దానికి నిర్ణయం ఏమి రాదు మరి. మరి అది ఏం చెప్తారు మరి పోస్ట్ మ్యాన్? జరిగేది జరుగుతాయి ఎలక్షన్స్, మరి ఏ పార్టీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి? ఏమంటే ప్రభుత్వం వాళ్ళది ఉంది. ఇప్పుడు మొన్న కార్పొరేషన్ ఎలక్షన్ జరిగినాయి, గవర్నమెంట్ వాళ్ళది, వాళ్ళకే సీట్లు ఎక్కువ వచ్చినాయి. ఎప్పుడైనా అంతే, ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళకే ఎక్కువగా ప్రొసెస్ ఉంటుంది. అంతేగాని వాళ్ళ గవర్నమెంట్లో ఎగస్ట్ పార్టీ గవర్నమెంట్ బాగా వచ్చిందని ఏమి ఉండదు, ఏదో రకంగా వాళ్ళే పుంజుకుంటూ ఉంటారు. అది మరి గ్రామ వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? చేస్తున్నారండి. వాళ్ళు కూడా ఒకసారి సమాధానం సరిగ్గా చెప్పట్లా, ఏదైనా అడిగామనుకోండి ఏదో వాళ్ళు ఇస్తానికి. జగన్ గారు వాళ్ళకి గవర్నమెంట్ పోస్టులే ఇచ్చారు, మనం వెళ్తే వాళ్ళు ఇసుక్కుంటున్నారు. ఒకసారి విజయ పల్లెటూరులో అయితే బాగానే ఉంటుంది, సిటీలో అనే వాటికి వాళ్ళు కొన్ని తెలిసి సమాధానం చెప్పలేకపోతే, కొన్ని తెలివి సమాధానం చెప్పలేకపోతున్నారు. వాళ్ళు కాల్ చేసిన వెంటనే వస్తున్నారా ఇంటికి? ఏమి రారండి, వాళ్ళు వస్తారు ఎప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వస్తారు. మనం పని మానుకొని అప్పుడు వెళ్ళాలి, మనం ఇంటికాడ ఉన్నప్పుడు వాళ్ళు రారు. జగన్ అన్న ప్రభుత్వం ఏముందన్నా? ఒక రకంగా చెప్పాలంటే గాల్లో దీపం, ఇంకో చెప్పాలంటే వహ్వా, రెండు పక్కలా ఉంది. ఏదైనా ఏదని చెప్పగలం, దేనికని చెప్పగలం, ఏదని చెప్పగలం. బాగున్నోడికి బాగుంది, లేనివాడికి లేదు. ఏంటి ఏ పథకాలు పెట్టారు? కొన్ని మా పడ్డోళ్ళకి పడుతున్నాయి, లేని వాళ్ళకి లేదు. పోతేనేమో ఇక ఎవరు మధ్యోడి ధర ఈ ప్రభుత్వంలో కరెక్ట్గా న్యాయంగా మాట్లాడాలి అంటే ఇక ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా కానీ ఎవరు పని వాళ్ళు చేస్తున్నారు కానీ కరెక్ట్గా చెప్పాలంటే గాల్లో దీపమే. కొన్ని పనులు ఈ వాలంటీర్లు వీళ్ళు అంటావా, చేసిన వాళ్ళు చేస్తున్నారు, చేయని వాళ్ళు చేయట్లేదు. వాళ్ళు ఈ మధ్యలో కొంచెం వాళ్ళు కొంచెం ధీమాగా తయారయ్యారు, చెప్పేవాడికి సమాధానం చెబుతున్నారు, తెప్పనోడికి చెప్పట్లా. ఇక ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ ఎలక్షన్లు అంటావా, ఇక
అధికారంలో ఉండి వాడు ఆడిపక్షం మనిషి అయితే పనులు తొందరగా అవుతున్నాయి. మధ్యతరగతి ఏం సంబంధం లేనివాడికైతే ఇక గాలిలో దీపమే కాడు. జరిగితే న్యాయం జరుగుతుంది, లేకపోతే లేదు. ఇక ప్రభుత్వ పథకాలు అంటే వాడు దక్కినోడి దక్కుతున్నాయి, లేనోడికి లేదు. ఏంటి పథకం దక్కలేదా? పథకం పడదామండి. ఇప్పుడు ఉన్న పథకాల్లో అమ్మఒడి అన్నారు 2 సార్లు పడింది, బాగానే ఉంది. దాని వరకు ఓకే, మేము మాట్లాడట్లేదు. ఇప్పుడు మా స్కూల్లో ఉన్న పిల్లలు కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలా. అది మరి వాళ్ళ ఒక రకంగా పోయినట్టేగా. ఇప్పుడు పోలీస్ కేసులు అవి ఉన్నాయి, ఆటోలు తోలుకునే వాళ్ళకి, బైకుల వాళ్ళకి. ఎక్కడైనా ఏదన్నా ఫోటోలు కొడుతున్నారు, ఫోటోలు కొట్టే ఫోటోలు కూడా చెప్పను కూడా చెప్పట్లా. అది ఇంటికి వస్తే కానీ ఫోన్ మెసేజ్ వస్తే కానీ తెలియట్లా. ఆ ప్రభుత్వ పథకాల్లో ఈ పోలీస్ కేసులు అనేవి కొంచెం బాగా వరస్ట్గా ఉంది. ఎందుకంటే అది సామాన్యుడు 100 రూపాయలు సంపాదించుకునే వాడి మీద 300 రూపాయలు ఫైన్ వేసి కట్టండి అంటే వాడు ఎలా కట్టగలడు? ఇప్పుడు ఇసుకనే ఇప్పుడు బిల్డింగ్ లేబర్ ఉన్నారు, బిల్డింగ్ లేబర్కి ఇసుకపోయింది. అసలు వాళ్ళ కన్స్ట్రక్షన్ అనేది ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా 100%లో 30% డల్ అయ్యి 75% రన్నింగ్లో ఉండేది. ఈసారి 75% డల్ అయ్యి 30% ఉంది. సామాన్యుడికి పనేది ఇప్పుడు ఏ లేబర్ అనేవాళ్ళు ఎవరికైనా ఉంటేనే కదా, ఇప్పుడు రాబడి పోబడి ఉంటేనే కదా, ఏ ఉపయోగం లేదు. చెప్పానుగా, ఉన్నవాడికి ఉంది, లేనివాడికి లేదు. గాల్లో దీపం లేనివాడికి లేదు, ఉన్నవాడికి ఉంది. తిరుపతిలో బై ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మరి వాటి గురించి ఏమంటారు? అవి బై ఎలక్షన్ వస్తున్నాయంటే ఇక ఈ రాజకీయాలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకం. ఇప్పుడు ఆ ప్రాంతంలో అది గందరగో, అది ఒకటి వాళ్ళది వాళ్ళకి. ఇక్కడ ఉంది జెడ్పీటీసీ నిన్న సాయంత్రం వరకు ఎలక్షన్ అన్నారు, సాయంత్రంకి మార్చేశారు. ఇది ఎవరిది వాళ్ళదే. ఇక ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉందనుకుందాం, టీడీపీ ప్రభుత్వం వల్ల ఒరిగింది అనుకుంటే దానివల్ల ఒరిగిందే లేదు. ఇప్పుడు అలాగే జగన్ అన్న ఉన్నాడంటే జరుగుతున్నాయి, జరగట్లేదు అనట్లేదు. అంటే ఏ ప్రభుత్వం చేసిన న్యాయం ఆ ప్రభుత్వం చేస్తుంది, కానీ సంపూర్ణ న్యాయం అనేది జరగాలి కదా. ఇప్పుడు ఏ నాకైనా నీకైనా ఎవరికైనా సంపూర్ణ మద్దతు జరిగితేనే కదా ఈ ప్రభుత్వం వల్ల బాగుంది, ఇది ఉంది, ఇలా జరుగుతుందని మనం కరెక్ట్గా చెప్పచ్చు. అదే లేనప్పుడు ఇంకా మీకు డైరెక్ట్గా ఎలా చెప్పగలం? జరిగే చోట జరుగుతుంది, జరగని చోట లేదు. ఇప్పుడు డైరెక్ట్ జగన్ గారు ఏమంటున్నాడు, ప్రతి పేద మధ్యతరగతి కుటుంబ సభ్యుడు డైరెక్ట్గా వచ్చి కానీ అన్నారు. ఇవాళ మధ్యలోకి వెళ్ళి ఇప్పుడు సీఎం నుంచి మనం వెనక పండి వచ్చింది అనుకో, సీఎంకి వెళితే అవుతుంది. ఇప్పుడు మధ్యలో ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మనకు అప్పనులు అవ్వవు. న్యాయంగా చెప్పాలంటే ఇందులో ఉన్న నిజం ఏంటంటే చేతులు తడుపుకుంటూ వెళ్ళాలి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలనుకో, గేట్ కాడ వాచ్మెన్, లోపల బలక దగ్గర ఉన్న సెక్రటరీ, ఆ పిఏని అందరినీ కలుసుకొని వెళ్ళాలి. అందరి మధ్యలో కొంతమంది ఉన్న ఎవరో ఒకరు ఒక రకంగా ఉంటుంది. అది జరిగేవాడికి జరుగుతుంది, లేనివాడికి లేదు. ఇప్పుడు ఉన్న ఉదాహరణ ఉంది, ఇప్పుడు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. ఇళ్ళ పట్టాల్లో ఎంతమందికి న్యాయం జరుగుతుందో, ఎంతమందికి అన్యాయం జరుగుతుందో అది ఎవరికి తెలియదు. న్యాయం జరుగుద్ది, కాకపోతే ఎప్పుడు జరిగిందో తెలియదు. అదే ఇది లేదంటే లేదు, ఉందంటే ఉంది.